భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఇప్పటికే కేటగిరీ 1లో ఉన్నటువంటి అన్ని పోస్టులకు, తర్వాత కేటగిరీ 3లో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి విడుదలయ్యాయి. ఇది సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం జరగబోయే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు. మరి కేటగిరీ 2 అలాగే కేటగిరీ 3లో మిగిలిన పోస్టుకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటూ అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, త్వరలోనే కేటగిరీ 2 ఉద్యోగాల హాల్ టికెట్లు, ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన కేటగిరీ 1, కేటగిరీ 3 అనగా డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాల హాల్ టికెట్లను విడుదల చేశారు. దీంతో తమ హాల్ టికెట్లు రాలేదంటూ అభ్యర్థులు ఆందోళన చెందుతుండగా, త్వరలోనే వీటిని కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కాగా కేటగిరీ 2A కు 1.33 లక్షలు, కేటగిరీ 2B కు 1.55 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలకు 9121296051 కు ఫోన్ చేసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. ఇక మరోపక్క ప్రభుత్వం టోటల్ గా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడానికి సిబ్బందికి శిక్షణ ఇస్తూ ఉంది. పూర్తి ఏర్పాట్లనే వాటిలో ప్రభుత్వం నిమగ్నమైంది. గ్రామ వార్డు సచివాలయ పరీక్షల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బందికి సోమవారం శిక్షణ ఉన్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, అడిషనల్ సూపరింటెండెంట్లు, స్పెషల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు మా ఆడిటోరియంలో జరిగినటువంటి శిక్షణా కార్యక్రమానికి పాల్గొనాలని కలెక్టర్ ఆదేశించినట్లు మనకు ఇక్కడ తెలుస్తుంది. అలాగే వార్డు సచివాలయ నిధులకు 50 లక్షలు. మనకు తెలుసు, గ్రామ మరియు వార్డు సచివాలయానికి ఇన్విజిలేటర్లను, తర్వాత వివిధ సిబ్బందిని నియమిస్తూ ఉన్నారు పరీక్ష సజావుగా సాగడానికి. మరి వీరంతా కూడా నియమించినటువంటి వారికి రెమ్యునరేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటికి మరియు ఏర్పాట్లన్నిటికీ కూడా ప్రభుత్వం 50 లక్షల రూపాయలు జిల్లాకు విడుదల చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ పరీక్షల విధులకు హాజరయ్యే సిబ్బంది రెమ్యునరేషన్ కోసం జిల్లాకు ప్రాథమికంగా 50 లక్షలు విడుదల చేశారు. ఈ మేరకు పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు 6.50 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అలాగే పరీక్షల డ్యూటీకి హాజరయ్యే పలు కేడర్ల అధికారులకు రెమ్యునరేషన్ కింద వీటిని చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. మరి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఆ పరీక్షలకు హాజరయ్యే వారికి ముఖ్య సూచనలు కూడా ఏపీ ప్రభుత్వం చేసింది. అవి ఏంటి అంటే, హాల్ టికెట్, గుర్తింపు కార్డు, పెన్ను మాత్రమే ఎగ్జామ్ కు తీసుకువెళ్ళాలి, పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు, టెక్నికల్ పేపర్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది, ఉదయం 10 నుంచి 12:30 వరకు ఉదయం పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు మధ్యాహ్నం పరీక్ష జరగబోతోంది, సెప్టెంబర్ 1న ఉదయం 12.5 లక్షల మంది, మధ్యాహ్నం 3 లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారు, మరి నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. సచివాలయ పరీక్షలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా హాల్లోకి అనుమతించకుండా నిర్ణయం తీసుకుంది. అలాగే ఫోన్లు, క్యాలిక్యులేటర్లను కూడా లోపలికి అనుమతించరు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షలు జరిగే తీరును సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. అభ్యర్థుల హాల్ టికెట్లను నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. అనగా 25వ తేదీ నుంచే మనకు హాల్ టికెట్లు అనేవి నెట్ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఇది టోటల్ గా గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు మన భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఆ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.